నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి ఏంటి మనకు ఓన్లీ 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి పర్లేదు నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నాకు వేరే సంబంధాలు వస్తే కూడా క్యాన్సిల్ చేసుకున్నానండి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం ఇంకోసారి ఇంకోసారి అట్లా మీ ప్రాబ్లం నా ప్రాబ్లం అలా షేర్ చేసుకోవడం మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం 24 క్రాష్ న్యూస్ ఛానల్ అన్ని రాజు పెట్టి చచ్చిపోతాం నమస్తే అండి హాయ్ మనకు తెలుసు కదండి ప్రాంక్ చేద్దామని వచ్చాము ఈ రోజు మన ఛానల్లో ప్రాంక్ చేయడానికి తేజ వచ్చాడు అంటే ప్రాంక్ చేయొచ్చు మీరు కూడా మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఎవరైనా చేయొచ్చు ఈరోజు తేజ గారిని నేను అడిగాను తేజ ప్రాంక్ చేస్తావు అంటే సరే అన్న నేను చేస్తాను అన్నాడు ఇక్కడికి వచ్చేలాగా నేను చెప్పలే ప్రాంక్ వీడియో చేద్దామని ఏదో మాట్లాడదామని పిలిచాను ఓకే తేజ నీకు ప్రాంక్ వీడియో చేయాలని చెప్పాను కదా చలో ఎవరి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నావు సునీత అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉంది తెలిసినా ఫ్రెండే నా పేరు చెప్పకుండా నేను వేరే పేరు పెట్టి చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది ఓకే అండి చూసారు కదా వ్యూవర్స్ లెట్స్ మూవ్ ప్రాంక్ లోకి వెళ్ళిపోతాం లేట్ అవద్దు లేకొద్దు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి రండి మీకు కూడా అవకాశం ఇస్తాం కానీ వాళ్ళు ఎదటోళ్ళు ఎలాంటి మెంటాలిటీ తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ మరి ఎలాంటి రియాక్షన్ అయిందనుకో పెద్ద ప్రాబ్లం అయితే అది మీ రిస్క్ ఉంటుంది మాకేం సంబంధం ఉంటుంది మీరు కూడా చూసి వచ్చి మా ముంగట జెన్యున్ అయితే మేము ఒప్పుకుంటాం ఓకే ఇప్పుడు ఆ సునీత గారు ఎలాంటి మెంటాలిటీ సునీత అంటే తను అర్థం చేసుకుంటుంది మనం అంటే చెప్తే ఇలా ఫ్యాంక్ చేశాను అని చెప్పి తర్వాత చెప్తే అర్థం చేసుకుంటుంది నో ప్రాబ్లం అంటే మనకి ఎటువంటి ఇష్యూస్ పోలీస్ స్టేషన్ అని అలా రియాక్ట్ అవ్వడం అట్లా ఏమంటుంది ఓకే మెంటాలిటీ మంచిది కాబట్టి నేను డిసిషన్ తీసుకున్నాను ఓకే చలో లేట్ అవద్దు లాగ్ అవద్దు ప్రాంక్ లెక్క వెళ్ళిపోదు ఓకేనా ఓకే కాల్ చేయండి మీ మీ నంబర్కి వెళ్ళిద్దాం మీ ఫోన్కి నా ఫోన్ నా నంబర్ గుర్తుపెట్టేస్తుంది కదా అవునా చెప్పండి నెంబర్ చెప్పండి టైప్ చేస్తుంది ఆలోచించుకోమా ప్రాబ్లం అయితే కాదు అన్ని ఆలోచించుకొని చూద్దామండి ఏం జరుగుతుందో తెలియదు ప్రాంక్ చేస్తున్నాము పోలీస్ కేసు గీత పెట్టదు కదా నేను ఓకే ఫిల్టర్ చేసుకున్నా చెప్తాను సునీత అండి మాట్లాడేది బాగున్నారా అండి సునీత నా పేరు సీను మీ ఫ్రెండ్ అండి నేను మీకు తెలుసు నేను మీ ఫ్రెండ్ అని మాట్లాడతాను నా పేరు సీను ప్రత్యూష దగ్గర మీరు తను ఏమనకండి నేనే తను కొంచెం ప్రెజర్ పెట్టి తీసుకున్నాను
అదే చెప్పాను కదండి ఇప్పుడు కాల్సిన వాళ్ళు ఒక ఫ్రెండ్లీ మా హస్బెండ్ దూరంగా ఉంటే మీ హస్బెండ్ దూరంగా ఉన్న వాళ్ళు అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా మీరు హస్బెండ్ దూరంగా ఉన్న వాళ్ళు అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా మీరు అయ్యో అలా కాదండి మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు అంటే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే మీ హస్బెండ్ దూరంగా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటున్నారు కదా అయ్యో అందరూ అందరూ హస్బెండ్ కి దూరంగా ఉంటారు అదే ప్రకారంగా సాల్వ్ చేస్తారా మీ నెంబర్ తీసుకుని అలాది కాదు మీరు సీరియస్ కావద్దండి ప్లీజ్ దయచేసి కొంచెం నేను చెప్పేదాన్ని ప్లీజ్ సునీత గారు నేను మిమ్మల్ని రోజు ఫాలో చేస్తుంటానండి మీరు కూరగాయల మార్కెట్ వస్తారు మీ సేవ తింటారు కదా అక్కడ నేను పక్కన బిల్డింగ్ ఎల్జీ ఎల్జీ టవర్స్ ఉంది కదా అందులో సెకండ్ ఫ్లోర్లో ఉంటాను ఒకసారి మీ నేను మీతో ఒకసారి ఓపెన్ గా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను మీరు ఒకసారి నాకు ఏం మాట్లాడతారు ఓపెన్ గా మీరు ఎవరో తెలియదు నేను కూరగాయల మార్కెట్ వెళ్తాను లేదా చేపల మార్కెట్ కి వెళ్తాను అయితే ఫాలో అయితే నంబర్ తీసుకుని నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్తారా మీరు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అలా ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు అందరికీ అలాగే సాల్వ్ చేస్తారా అయ్యో అలా కాదండి అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే మీరు కొంచెం ఇబ్బందులు ఉన్నారు కదా అది చూసే నేను మీకు కాల్ చేస్తున్నానండి నేను రోజు ఫాలో చేస్తున్నాను కదా మీరు ఈ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ప్రాబ్లమ్స్ లో బాగా స్ట్రగుల్ అవుతున్నారు అది చూసి అందుకని చెప్పేసి మీ నంబర్ తీసుకుని నేను ఇబ్బంది ఉన్నా ఎలా ఉన్నా నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను ఎవరో నాకు సాల్వ్ చేయవలసిన లేదు నాకు అసలు ఈ నెంబర్ ఇచ్చిన వాళ్ళు కూడా నేను వాళ్ళు కలుస్తాను ఎవరు ఇచ్చారు ఏంటనేది అది కాదండి అదే మీరు మీరు అలా వెళ్ళొద్దు మీరు నేను చెప్పేది వినండి దయచేసి కొంచెం రిలాక్స్ గా వినండి మీరు కోపం తెచ్చుకోకండి మీ కోపం మీకు సూట్ అవుతుంది మీ ఫేస్ కి మీరు చాలా బాగుంటారు మీ కోపం వస్తే అలా చూస్తే నాకు వేరే అంటే భయం వేస్తుందండి అలా మీరు ఇంత సాఫ్ట్ ఉంటారు మీరు మరి అలాంటప్పుడు ఎందుకు ఫైవ్ ఇచ్చినప్పుడు ఎందుకు కాల్ చేయాలి మరి అలాంటప్పుడు ఎందుకు ఫైవ్ ఇచ్చినప్పుడు ఎందుకు కాల్ చేయాలి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీకు కాల్ చేయాలి కాల్ చేయాలి అని చెప్పేసి అందుకని చెప్పి ఇవాళ చేశానండి ఇంటి ఇంటి దగ్గర అదే చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు చూడండి ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ హెల్ప్ చేయండి అయ్యో నేను మీరు అనుకున్నట్టు నేను మీరు అనుకున్నట్టు అట్లా కాదు నేను ఫాలో చేస్తున్నా మీరు కొంచెం ఫ్రెండ్లీగా అంటే మీరు ఇంత సున్నితంగా ఉంటారు ఇంత బాగుంటారు అని చెప్పేసి అందుకే మీకు మిమ్మల్ని వెంటబడుతున్నాను అంటే అంత విషయం లేదు చాలా మంది ఉన్నారు నేనని కాదు నేను కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను నేను కొంచెం ప్రాబ్లమ్ లో ఉన్నాను అండ్ మీరు నాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడటం అనేది బాగోలేదు అండ్ మీ వయసు ఎంత నా వయసు ఎంత నాకు 24 అండి నాకు 35 మీకు నాకు ఏమన్నా సెట్ అవుతుందా మీకు నాకు ఏమన్నా సెట్ అవుతుందా వయసు ఏముందండి వయసు అనేది ప్రతి ఒక్కరికి పోతుంది మనం కలకాలం కలిసి ఉండాలని నేను అనుకుంటాను అట్లా కలకాలం ఎలా కలిసి ఉంటారు అయ్యో వయసు అంటే ఇప్పుడు వయసు వయసు వద్దా అయ్యో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటే అర్థమవుతుందా మీకు అదే మీరు తప్పు వయసు వద్ద అంటే నేను మీతో కొంచెం రిలేషన్ ఉండాలనుకుంటున్నాను మేడం దేనితో రిలేషన్ ఉండాలి అంటే ఫ్రెండ్లీగా నేను ప్రాబ్లమ్ లో ఉన్నానంటే రిలేషన్ ఉంటారా మీరు అంటే ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఏం మాట్లాడతారు అర్థం అవుతుందా రిలేషన్ అంటారా ఫ్రెండ్లీ అంటారా ఏదేదో చెప్తున్నారు అది కాదండి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వయసు వయసు అంటున్నారు కదా ఇప్పుడు వయసు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటే వాళ్ళ వైఫ్ కూడా పెద్ద ఆవిడే కదండి మరి వాళ్ళు హ్యాపీగా కలిసి చేసుకోవట్లేదా బాగుంటారు కదా మనకు ఓన్లీ 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి పర్లేదు మనకు ఓన్లీ 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి పర్లేదు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మాట్లాడేస్తారా అయ్యో అట్లంటే నేను తప్పుగా ఏం మాట్లాడట్లేదండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను మీతో ఫ్రెండ్లీ రిలేషన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్లీగా అంటే బాగా మంచిగా ఇప్పుడు అంటే అందరికీ బాయ్స్ టు బాయ్స్ ఉంటారు గర్ల్స్ గర్ల్స్ అట్లా ఉంటారు అంటే ఒక బాయ్ ఒక
అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ ఉండొద్దండి. ఇప్పుడు ఏదది సినిమాలో వెంకటేష్ వాళ్ళు ఉంటారు కదండి కళ్యాణి, ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. వెంకటేష్ వాళ్ళు ఉంటారు కదండి కళ్యాణి, ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. అట్లా మీ ప్రాబ్లం నా ప్రాబ్లం అలా షేర్ చేసుకోవడం, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం, ఇంకోసారి ఇంకోసారి అట్లా మీ ప్రాబ్లం నా ప్రాబ్లం అలా షేర్ చేసుకోవడం, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం. నాకు అలాంటివి ఏమో అనుసరలేదమ్మా, ఉంటే చూసుకోండి అంటారు తప్ప కానీ మాకు షేర్ చేసుకుని అంత మాకు లేదు. మా ప్రాబ్లం లో మేము ఉన్నాము, అయినా మీకు నాకు కూడా తెలుసు కాదు. లేదు మీరు అలా మాట్లాడదండి, మీరు అలా మాట్లాడితే నేను నా మనసుని బాగా ఇబ్బంది పెట్టాను. అంటే నేను మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉన్నాను చాలా రోజుల నుంచి. అసలు నిజం మీకు చెప్పాలంటే మంచి మంచి కాలేజ్ గర్ల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇది చేస్తే కూడా మంచి మంచి కాలేజ్ గర్ల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇది చేస్తే కూడా నేను మీరు నచ్చి నేను అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అది మీకు తెలియదు అనుకుంటాను. నాకు తెలియని అవసరము అసలు లేదు, కానీ మీరు మాత్రం చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. నాకైతే ఎలా మాట్లాడడం అనేది లేదు, నేను రాంగ్ గా ఏం మాట్లాడలేదు. మీరు అలా తప్పు అర్థం చేసుకోవద్దండి, నేను మీతో ఫ్రెండ్లీ రిలేషన్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే నాతో షేర్ చేసుకోవచ్చు, నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. అలా మనం హ్యాపీగా కలకాలం మనం కలిసి ఉండొచ్చు అండి. ఇప్పుడు ఈ సమాజం మంచిది కాదండి, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు సమాజం గురించి బతుకులేదు, నా గురించి సమాజం గురించి బతుకులేదు, నా గురించి. ఇప్పుడు సమాజంలో ఏమంటారండి, ఇప్పుడు మీ హస్బెండ్ వదిలేసారు, మీరు అలా ఒంటరిగా ఉండటం చూసి అందరు ఏదో మాట్లాడుకుంటారు కదా, అలా అలాంటి మాటలు రాకూడదండి. ఒక తోడుగా ఉంటానండి. అలా అలా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనని కాదు. ప్రాబ్లమ్స్ వదిలేసి అట్లా ఉన్నారు. మందిలో మీరు ఒకరు కొంచెం నాకు దగ్గరలో ఉంటారు, ఇంకోటి మిమ్మల్ని నేను చూస్తున్నాను కాబట్టి నేను మీతో ఇలా చేస్తాను. ఓపెన్ ఒక మాట చెప్పేసాను, ఇదంతా సోదర్ తెలుగు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. అవునండి, తప్పేంటండి? ఇప్పుడు మీకు మీ హస్బెండ్ మీరు దూరంగా ఉండి మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. అదే చెప్తున్నానండి, ఈ లోకం ఏదేదో అనుకుంటుందండి, అందుకని చెప్పేసి మీకు అలాంటి మాట రావడం అని చెప్పేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాండి. అంతే, మీకు ఒకవేళ మీరు కాదంటే మాత్రం బాగుందండి. బాగుందంటే నేను ఏం చేసుకుంటాను మరి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యానండి. సునీత గారు మీరేమంటారు చెప్పండి, ఎవరేమన్నా సరే పెద్దోళ్ళు నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నాకు వేరే సంబంధాలు వస్తే కూడా క్యాన్సిల్ చేసుకుని ఉన్నాండి. మీకోసం నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నాకు వేరే సంబంధాలు వస్తే కూడా క్యాన్సిల్ చేసుకుని ఉన్నాండి. పెళ్లి లేదండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను, పది రకాలు మాట్లాడతారండి. ఇప్పుడు ఒక ఒంటరి ఆడదని చూసి ఎంత మంది కాకులు ఎలా మాట్లాడతారు మీకు తెలుసు కదండి, సమాజం అలాంటిది. అందుకని చెప్పేసి అవును మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడవాళ్ళే ఉంటారు, నాకేం అవసరం లేదు. నాకు నేను గానే బతకాలనుకుంటున్నాను. లేదు, మీలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. నేను ఉంటానండి, మీకు తోడుగా ఉంటాను లైఫ్ లాంగ్. ఓకేనా, వయసు ఏముందండి మీకు, మీకు మాకు 10 సంవత్సరాలు తేడా ఉండొచ్చు కానీ మనుషులమే కదా.
నేను మిమ్మల్ని అలా మాట్లాడితేనే నేను చెప్పలేను. మా ఇంట్లో వాళ్ళందరికీ మీకు నాకు చెట్టు కాదు. మీరు దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడు. ఎందుకు మాటలు మాట్లాడితే బాగుంటుంది. నేను అన్ని ఆలోచించుకుని నేను చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి అందరూ నేను ఒప్పిస్తాను, డోంట్ వరీ. ఓకేనా? నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటి ముందర పెద్ద ఆకాశం అంతా పందిరేసి ఆ పందిట్లో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. నువ్వు ఆకాశం అంతా బూరేడు ఇలా పందిరిలో ఇచ్చినా గానీ నాకు చేసుకుని ఆలోచనే లేదు, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. మీరు మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్న తీరు తప్పు. ఇలా మాట్లాడటం అనేది చాలా చాలా తప్పు. లేదు సునీత గారు, మీరు ఆలోచించండి నా గురించి. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. నేనేం ఆలోచించాలి? ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ నేను నిలిపోయి నీకు మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకుంటే ఎట్లా ఉంటది? తప్పు పడుతుంది. ఏం మాట్లాడుతున్నా? లేదండి, అంటే ఇప్పుడు మ్యారేజ్ కాని అమ్మాయిలైనా కానీ మ్యారేజ్ అయిన అమ్మాయిలను అదంతా పక్కన పెట్టే మీరు నాకు నచ్చారు. ఓకేనా? సమాజం గురించి అదంతా మీరు మర్చిపోండి. నేను మిమ్మల్ని మీతో మంచి రిలేషన్ గా హ్యాపీగా మనం కలకాలం కలిసి ఉందామండి. ఓకేనా? నా పేరు మీ గురించి నాకు కలర్ వేసుకుంటాను. నేను కూడా మీ వయసు పర్ఫెక్ట్ అడ్జస్ట్ అయిపోతాను. అర్థం చేసుకో. మీరు మాట్లాడేది చాలా రాంగ్ గా అనిపిస్తుంది నాకు. సునీత గారు, నేను తప్పుగా ఏమి మాట్లాడట్లేదు. నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి మా మమ్మీ డాడీ వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే మిమ్మల్ని ఒప్పించి వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానండి. మా ఇంటికి తీసుకెళ్తాను. నా పేరు మీద 18 కాళ్ళు. మీ ఇంటికి తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా నాకైతే ఆలోచన అయితే లేదు. నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. మా హస్బెండ్ కి నేను దూరంగా ఉన్నా గుడవలు పడ్డాన్ని నా ప్రాబ్లం నాకు ఉంది. మీరు ఎక్కడెక్కడో నెంబర్ తీసుకుని ఫోన్ చేసి ఇట్లా పెళ్లి చేసుకుంటానో అది ఇది అని అంటే ఇదేమైనా మంచి పద్ధత? మీ వయసు నా వయసు సెట్ అవ్వాలి కదా? లేదు సార్, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడు ఎదురుపడలేదు. మీరు నచ్చారు ప్రాబ్లమ్స్ లో కూడా. మీరు ఆ ప్రాబ్లమ్స్ ని మీరు ఎలా క్లియర్ చేసుకుంటారు ఆ పద్ధతి నాకు నచ్చింది. కాబట్టి ఇంకా మనం లైఫ్ లో మనం కలిసి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఓకేనా? సారీ సీను, నేనైతే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. దయచేసి నన్ను ఇలా వదిలేయి. లేదండి, మీరు ఇంకా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రాబ్లమ్స్ వద్దండి. ఎవరి వల్లనో మనం మీరు ప్రాబ్లం మీరు ఇబ్బంది పడటం ఏంటండి? ఇప్పుడు ఆయనకి ఎంత తెలివి ఉంటే మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతారండి? చెప్పండి. మీరు ఇంత మంచి వాడు, మీరు ఇంత అందంగా ఉంటారు, ఇంత మంచి మనసు ఉంది మీకు, సమాజంలో ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. నేను చూశాను మీ మానవత్వం ఏంటో. నేను రోడ్డు పక్కల వాళ్ళు కూడా మీరు మొన్న భోజనాలు పెట్టారు మీ బర్త్డే అప్పుడు. నేను చూసా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అక్కడ అంతా అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి నా ఫోన్లో. మీకు చూపిస్తే కావాలంటే మీకు ఎంత ఫాలోఅప్ చేశానో ఎక్కడెక్కడ తిరిగాను మేము అనేది అదంతా మీరు చూసిన తర్వాతనే మీరు ఒప్పుకుంటారండి. ఖచ్చితంగా తలరాట బాగాలేనప్పుడు ఎవరం చేసేది ఏమో ఉండదు. నా తలరాట బాగాలేదు అనుకుని నేను సరిచేసుకుంటానే తప్పు కదని. నాకు పెళ్లి మీద అయితే ఆశ లేదు. ఏమో తప్పు, నువ్వు తప్పుగా మాట్లాడవచ్చు. లేదండి, మీరు 20th August నాడు మీరు ఎక్కడెక్కడ అన్నదానం చేశారు, ఎంత పేద ప్రజలకు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరికీ ఎక్కడెక్కడ హెల్ప్ చేశారు, మీ మానవత్వం అనేది నాకు చాలా నా హార్ట్ టచ్ చేసిందండి. ఓకేనా? మిమ్మల్ని చూసారు. మనిషి అన్న తర్వాత మానవత్వం లేకుండా ఎవ్వరూ ఉండరు. మీరు ఇంత అందంగా ఉండి కూడా మీరు అసలు ఇంత కూడా ప్రౌడ్ లేకుండా ఎంత బాగుంటారండి. మీరు ఇలాంటి ఇంత చక్కనైన అమ్మాయి నాకు దొరకదండి. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యానండి. మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నాను సిన్సియర్గా. లేదండి, మీ అంత మంచి మనసు ఉన్న అమ్మాయి నాకు దొరకదు. ఇది ఫైనల్ నాకు తెలుసు అండి. మంచి మనసులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వెతుక్కో, అంతేగాని నన్ను పెళ్లి చేసుకోవాలని ఆ మాట మానేసేది. లేదండి, నేను మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు. లేదండి, మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. చాలా బాగా చూసుకుంటాను మిమ్మల్ని. చూడండి, మహారాణి లాగా చూసుకుంటాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాను. ఓకేనా? బాగా చూసుకున్నా చూసుకోకున్నా నేను ఎలా బతకాలో, నేను ఎలా ఉండాలనేది నాకు తెలుసు. ఎవరో చూసుకుంటారో ఎవరో చేస్తారన్న ఆలోచనతో నేను లేను. మీరు మీ గురించి పద్ధతి ఎంత చూసానంటున్నా, నేను ఎక్కడ చేసేసింది అన్ని తెలుసు అంటున్నావు, నా వెనకాల ఫాలో అవుతున్నాను అంటున్నావు. నా దగ్గర ఫోటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి. నేనేదో నాకు తెలుస్తాను కదా,
నేను ఎలా బతుకుతాను అనేది నాకు తెలుస్తుంది కదా. ఆల్రెడీ నేను ఒకసారి మోసపోయి ఉన్నాను సీను, మళ్ళీ రెండోసారి డిస్టర్బ్ చేయొద్దు. లేదండి, నేను మిమ్మల్ని మోసం గానీ ఎలాంటిది ఏం చేయను. మిమ్మల్ని మా మమ్మీ డాడీ దగ్గర తీసుకెళ్లి 10 మంది సమక్షంలోనే పెళ్లి పందిట్లో మిమ్మల్ని తాళి కట్టి మా ఇంట్లో పెట్టుకుంటారండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి. మీ అంత మంచి అమ్మాయి, ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయి ఈ సమాజంలో ఉన్నారంటే ఇంతమంది ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ నేను చూశాను కాబట్టి ఈ డిసిషన్ తీసుకున్నాను. ఓకేనా? మీరేమేమి చేశారు, ఎక్కడెక్కడ ఎంత మంచి పనులు చేశారు అవన్నీ నా దగ్గర వీడియోస్ ఫోటోస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? మీరు చూపిస్తాను, నేను ఎంత ఫాలో అయినా అది చూసి అయినా సరే మీరు మనసు మార్చుకుంటారు. నేను ఎంత మంచి పని చేశానని మీకనే కదా అందరికి తెలుసు. అలానే కూడా నేను చేయలేను, నేను అర్థం చేసుకో. ఇంట్లో మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేయొద్దు. అర్థమవుతుందా? నన్ను కూడా డిస్టర్బ్ చేయొద్దు. లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానండి. మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అందుకే ఇప్పుడు ఇప్పటికైనా సరే నేను మీకు ఓపెన్ అవ్వాలని చెప్పేసి ఇవాళ కొంచెం డేట్ చేసి మీకు కాల్ చేశాను. మీకు నేను తెలియకపోవచ్చు, కానీ నేను మీరేంటో నాకు తెలుసండి. మీరు మీరు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో, మీరు ఎంత మంచివారో, ఎంత బాగుంటారో, ఎక్కడ 10 మందితో ఎలా ప్రవర్తిస్తారో అవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను మీకు కాల్ చేస్తున్నాను. నేను మీకు తెలియకపోవచ్చు, బట్ మీరేం నాకు తెలుసండి. నేను ఇప్పటికే తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నాను అంటే నా మంచితనం బట్టి నేను మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఇంతచేసి ఎవరు మాట్లాడరు. ఒకటి గుర్తుపెట్టేసి నన్ను నేను నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వు నాకు తెలియదు. అయినా కూడా నేను ఎంత మీకు మాట విలువించి నేను ఎంతసేపు మాట్లాడానంటే అర్థం చేసుకుంటావు అనేసి నేను ఇప్పటి వరకు మాట్లాడాను, సలహా కూడా ఇచ్చినాను. చూడండి, ఇప్పుడు మీరే చెప్పండి, మీరే చెప్తున్నారు. నిజం చెప్పాలంటే వేరే అమ్మాయి ఎవరైనా సరే, అంటే మీరు ఇంత మంచివారు కాబట్టి నేను చెప్పింది అంతా విన్నారు. మీరు చూసారా, మీ ఇంత మంచి మనసు నా అమ్మాయిని ఎవడైనా వదులుకుంటాడండి? ఎవరు వదులుకుంటారు చెప్పండి. లేదండి, నా ప్రాబ్లం అంటే ఇప్పుడు మీ వయసు చిన్నది, నా వయసు పెద్దది, ఎట్లా ఉంటుంది చెప్పేసి. మీరు వయసు 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 బాగాలేదు నాకు. మా పేరెంట్స్ చేతిలో నేను మోసపోయాను కాబట్టి నేను ఎలా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను, అది చేసినా ఇది చేసినా ఇవన్నీ నాకు అవసరం లేదు. లేదండి, నేను మిమ్మల్ని చాలా రోజులు ఫాలో అవుతున్నాను, మీకు మీ గురించి అన్ని తెలుసు కాబట్టి నేను తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి నేను ఒప్పించుకుంటానండి. ఓకే సునీత గారు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తావా? ఒప్పిస్తాను ఖచ్చితంగా, వాళ్ళందరూ ఒప్పిస్తాను. నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఒప్పుకోకపోతే నిజంగా నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను. ఇష్టం, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను అంతే. సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను. లెటర్లో నీ పేరు రాయను. 24 క్రాఫ్ట్స్ న్యూస్ ఛానల్ అని రాసిపెట్టి చచ్చిపోతాం. 24 క్రాఫ్ట్స్ న్యూస్ ఛానల్ అని రాసిపెట్టి చచ్చిపోతాం. సునీత గారు, ఇది ప్రాంక్ కాల్ అండి. నేను తేజన్ మాట్లాడుతున్నాను. సునీత ఎంత భయపడి పంపో నన్ను, భయపడ్డాను. అయ్యో అమ్మా, నిజమేనా? ఏంటి నాకు ఫోన్ రావడం ఏంటి, ఏదైతే మీరు మాట్లాడటం ఏంటి, మళ్ళీ నేను ఇలా మాట్లాడటం ఏంటని నేను చాలా భయపడతానే మాట్లాడి ఇప్పుడు కూడా నేను టెన్షన్ ఫీల్ అవుతున్నాను. షవరింగ్ వచ్చేసి ఉంటాను మీకు. అది యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది అనమాట, 24 క్రాఫ్ట్ న్యూస్ ఛానల్ ని. అయితే నాకు పిలిచాడు, రా స్టూడియోకి రా తేజ అని చెప్తే వచ్చాను. వచ్చిన తర్వాత ఆలోచించాను అనమాట, బాగా ఫ్రాంక్ కాల్ చేద్దామంటే ఎవరు చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే తప్పని మీరు గుర్తు వచ్చేసారు. అదే కదా, వేరే అమ్మాయిలు చేస్తే పెళ్లి చేసుకున్నా అంటే ఎవరు అనుకుంటారా? అయితే తెలియని అబ్బాయి పాపం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు అనుకున్నారా ఏంటి? 25 అమ్మాయి పోలీస్ స్టేషన్ లో గొడవలు అయ్యంటారు, మీరైతే కరెక్ట్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని నేను ఫిల్టర్ చేసి మీకు కాల్ చేసా. అందుకే సారీ అండి, మీకు ఇబ్బంది పెట్టుంటే. 24 క్రాఫ్ట్ చాలా హ్యాపీగా ఉంది.
థాంక్ యూ అండి, మీరు మంచి మాట్లాడినందుకు, కోపగించుకోకుండా ఓపికతో మాట్లాడారు. మీ ఓపిక మీ సహనం తెలుసు కాబట్టి మీకు కాల్ చేశాను. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా అండి, ఎక్కడ నుండి టాపిక్ ఎక్కడ దాకా వెళ్ళి మళ్ళా ఎట్లా వచ్చిందో నాకు తెలుసు. సునీత గారు అర్థం చేసుకుంటారు అనమాట. నేను చూసారుగా నిన్న మాట్లాడుతుంటే చాలా ఓపిక, చాలా ఎక్కువ చాలా మంచి. అంటే నాకు తెలియదు కదా, కొంచెం టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ వీడియో చెప్తుంది కదా బాబు ఎవరు చేశారు అని చెప్పేసి ఇట్లా టెన్షన్ పడతాను. చూసారు కదండి, చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు కూడా ప్రాంక్ చేయాలంటే వెంటనే మా వాట్సాప్ కాల్ చేయండి. బాబాయ్ 24 క్రాఫ్ట్ న్యూస్. బాయ్ అండి, 24 క్రాఫ్ట్ న్యూస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, బాయ్ బాయ్.